హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం భూమి ఆకాశం కలిసిపోతాయా అన్న విషయం గురించి తెలుసుకుందాం. భూమి ఆకాశాలు ఎక్కడ కలవవు, ఎందుకంటే భూమి అనే వస్తువు వాస్తవమే అయినా ఆకాశం అనేది వస్తువు కాదు, వాస్తవం కాదు. మన కంటికి తోచే ఖాళీ ప్రదేశమే ఆకాశం. కేవలం భూమి మీదున్న వాతావరణం వలనే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుందే కానీ ఆ పరిధి దాటి పైకి వెళ్తే కనిపించేదంతా కటిక చీకటి లాంటి అంతరిక్షమే. నక్షత్రాలు కనిపిస్తాయి కానీ మినుకు అనవు. సూర్యుడు ప్రచండమైన కాంతితో గుండ్రంగా గీత గీసినట్లు కనిపిస్తాడు. రేఖలాగా మెరుపులు కనిపించవు. భూమి గుండ్రంగా ఉండటం వల్ల మన కంటికి పారాలాక్స్ అనే దోషం ఉండటం వల్ల భూమి ఆకాశం కలిసిపోయినట్లు అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే వెడల్పుగా ఉండే రయ్యు పట్టాలు దూరానికి కలిసిపోయినట్లు అనిపించినట్లే ఇది కూడా. గోళాకారంగా ఉండే భూమి వంపుల వల్ల ఈ భ్రమణం కలుగుతుంది. వాస్తవానికి భూమి ఆకాశం కలిసిపోయాయనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో భూమి మరియు ఆకాశం అనేవి భౌతికంగా రెండు వేరువేరు పదార్థాలు. భూమి ఒక గ్రహం, ఘనమైన పదార్థంతో ఉంటుంది. ఆకాశం అనేది భూమి చుట్టూన్న వాయువుల పొర. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో భూమి మరియు ఆకాశం కలిసిపోవడం అనేది సాధ్యం కాదు. భవిష్యత్తులో విశ్వం నిరంతరం మారుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేరు. కానీ సూర్యుడు చనిపోయినప్పుడు భూమిని కూడా ప్రభావితం చేయవచ్చు. అయితే ఇది చాలా సంవత్సరాల తర్వాతే జరుగుతుంది. మతం మరియు ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని మతాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు భూమి మరియు ఆకాశం కలిసిపోతాయనే భావనను కలిగి ఉంటాయి. ఇవి శాస్త్రీయ సిద్ధాంతాల కంటే భిన్నమైన విశ్వాసాలు. భూమి ఆకాశం కలవటం అనే భావన ప్రకృతిలో లేదు. మనకు భూమి ఆకాశం ఎప్పుడు విడివిడిగా ఉంటాయి. అయితే మనం చూసే కోణం లేదా దూరం వల్ల భూమి ఆకాశం కలిసిపోయినట్లు అనిపించవచ్చు. ఉదాహరణకు సముద్రంలో కనిపించే ఆరిజన్ వద్ద భూమి ఆకాశం కలిసినట్లు అనిపిస్తుంది, కానీ అది ఒక కనబడని మాయ మాత్రమే. భూమి ఆకాశం కలిసిపోవడం వాస్తవానికి సాధ్యం కాదు. కానీ ఈ భావనకు దాచిన అర్థం సాహిత్యంలో, కవిత్వంలో లేదా భావ ఉద్వేగపూర్వకంలో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మనం గమనించవలసింది, శాస్త్రీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో భూమి మరియు ఆకాశం కలిసిపోవడం సాధ్యం కాదు. భవిష్యత్తులో విశ్వంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. మతము మరియు ఆధ్యాత్మిక ధోరణిలో ఇవి వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.